ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనం నేను చదువుతున్నాను. ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాళ్ళనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీలనై ధర్మశాస్త్ర విషయము పరిషయుడనై ఆసక్తి విషయం ఇవన్నీ మనకు తెలుసు. సంఘమును హింసించువాడను. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు ఐదు విషయాలు చెప్పారు. నోట్బుక్లో ఉన్న వాళ్ళు ఏ బి సి డి ఈ తర్వాత ఎఫ్. సున్నతి పొంది తిని, అది ఎనిమిదవ రోజున సున్నతి పొంది తిని బి, లేదా ఒకటి రెండు రాయండి, ఎందుకు మనకి ఇంగ్లీష్ ఎందుకు రెండు. ఇశ్రాయేలు వంశపు వాడను మూడు. బెన్యామీను గోత్రం నాలుగు. హెబ్రీల సంతానం ఐదు. ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడను. ఇప్పుడు నాతో కూడా మీరు చెప్పాలి, ఈ ఐదు మాటలు చెప్పాలి. ఎనిమిదవ రోజున సున్నతి పొంది తిని, మొదటి మాట చెప్పండి అందరూ నోదేశి, సున్నతి పొంది తిని. ఇప్పుడు చెప్పండి అందరూ, సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడను బెన్యామీను గోత్రం హెబ్రీల సంతానం ధర్మశాస్త్ర విషయం పరిసయ్యుడను. ఇప్పుడు అందరు ఒకసారి చెప్పండి, చేతులు కుడి చేతులు పైకే చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి, అందరు చెప్పండి. మొదటి మాట చెప్పండి, ఎనిమిదవ రోజునానండి సున్నతి పొంది తిని. రెండు, నాది ఇశ్రాయేలీల వంశం. రెండు, రెండు అన్నది ఇశ్రాయేలీల వంశం. మూడు, బెన్యామీను గోత్రం. నాలుగు, హెబ్రీల సంతానం. ఐదు, ధర్మశాస్త్ర విషయం పరిసయ్యుడను. చాలా మంచోడు. సంఘములో ప్రతి సేవకునికి ఉండవలసినవి, ప్రతి విశ్వాసికి ఉండవలసినవి ఈ అనుభవాలు. కొన్నిసార్లు మీరు ఆఫీసులకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, అక్కడ గోడకు లామినేషన్ చేసినట్టు ఫ్రేమ్ కట్టినటువంటి కొన్ని ఫ్రేములు కనపడుతూ ఉంటాయి. ఏంటంటే వారు చేసినటువంటి డిగ్రీలు, పట్టాలు, సర్టిఫికెట్లు అంటారు. డాక్టర్ గారు ఉంటే డాక్టర్ గారు అనుకుంటుంది, ఆయన ఎక్కడ ఏమండి చదువుకున్నారో, ఎక్కడ ఆయన ఆ పట్టాను పొందుకున్నారో, ఎవరి ద్వారా పొందుకున్నారో, ఆ సర్టిఫికెట్ని ఆయన లామినేషన్ చేసి గోడకు తగిలిస్తాడు. అలాగే ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తే కూడా ఆయన చేసినటువంటి ఏమండి చదువుకున్న ఆ చదువులకు తగినటువంటి ఆ సర్టిఫికెట్లను ఫ్రేమ్ కట్టి పెట్టించుకుంటాం. మనకు తెలుసు ఇవన్నీ. అవి వారికి ఏమిటంటే గుర్తు, నేను వైద్యం చేయటానికి అర్హుణ్ణి, నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయటానికి, హార్డ్వేర్ జాబ్ చేయటానికి అర్హుణ్ణి, నేను ఈ కలెక్టర్ పదవిలో ఉండటానికి, నేను ఈ స్టేషన్ మాస్టర్గా ఉండటానికి అర్హుణ్ణి, నేను ఈ డిగ్రీలు చేశాను, ముగించుకున్నాను, ఇదిగో
ఆధారాలు అనడానికి. అలాగే సంఘములో చేరినటువంటి ప్రతి విశ్వాసి, ఇదిగో నేను ఈ అనుభవంలో ఉన్నాను, సంఘానికి సంబంధించినటువంటి అనుభవంలో నేనున్నాను, నేను ఆ అర్హతను పొందుకున్నాను, నేనేదో తాత్కాలికంగా వచ్చి వెళ్ళే వ్యక్తిని కాదు అని ఈ అనుభవాలు కలిగి ఉండాలి. ఒక సేవకుడు కలిగి ఉండాలి, అలాగే సంఘము కలిగి ఉండాలి. 8వ రోజున సున్నతి పొందినవాడను, నేను సున్నతి పొంది ఉన్నాను అని మీరు చెప్పుకోవాలి. 2, నేను ఇశ్రాయేలు వంశపు వాడను, అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది, అది నేను మీకు ఎవరిస్తాను. బెన్యామీను గోత్రం నాది, హెబ్రీల సంతానం, ధర్మశాస్త్ర విషయంలో చాలా ఆసక్తిపరుణ్ణి, పరిసయ్యుని నేను అని ఈ 5 అనుభవాలు సేవా జీవితంలో నాకు ఉండాలి, విశ్వాస జీవితంలో మీకు ఉండాలి. అప్పుడు మీరు చెప్పుకొనగలరు. మొదటి మాట, మీరు 8వ దినమున సున్నతి పొందితిని. ఇప్పుడు 5 రాశారు, మరలా మీరు మొదటి నుంచి పేజీలు ఉంటాయి కదా వ్రాసుకుంటూ రావాలి. సున్నతి, పాత నిబంధనలో అక్షరార్థముగా శరీర సంబంధముగా చేయబడిన సున్నతి వేరు. రోమపత్రికలో దైవజనైన పౌలు గారు చెప్తారు, బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు. సున్నతి అది అక్షరార్థముగా శరీర సంబంధమైనది కాదు, హృదయమందు జరుగునది సున్నతి అని పౌలు గారు రోమపత్రికలో 2వ అధ్యాయంలో చివరి మాట్లాడే, తర్వాత మీరు చదువుకోనండి. అలాగే అసలు సున్నతి అంటే ఏమిటి, ఓ మాట చెప్తాను. క్రొత్త నిబంధన ప్రారంభమైనప్పుడు అపోస్తులు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు సున్నతిని గురించి చాలా వివాదాలు కలిగాయి. మోషే ఆచారం ప్రకారముగా సున్నతి పొందాలని, పౌలు గారు సున్నతిని తృణీకరిస్తున్నారని, పౌలు గారి మీద కూడా చాలా కోపగించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పౌలు గారు అసలు పాత నిబంధన సున్నతి అంటే ఏమిటి క్రొత్త నిబంధనలో అని వివరించుకుంటూ వచ్చారు. అది మోషే యొక్క ఆచారం, ఆ ఆచారాన్ని మీరు నిర్దకం చేస్తున్నారని ఆ రోజుల్లో ఉన్న తెగల వారు చాలామంది విరోధంగా లేచారు. గలతీ పత్రికలోనికి మీరు రండి. గలతీ పత్రికలో కొన్ని మాటలు దైవజనైన పౌలు గారు వివరించారు. 2వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మీరు ఆఖరి అధ్యాయంలో కూడా చదువుకొనగలవచ్చు. మనము జన్మం వలన యూదులమే, 2:15 ఈ వచనాల్లో ఉంటుంది, జన్మం వలన మనము యూదులమే అంటాడు. తర్వాత 6:17 ఈ వచనాల్లో గమనించండి, క్రొత్త సృష్టి పొందుట ఎందే గాని సున్నతి పొందుట ఎందైనను సున్నతి పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు. ఒక్క మాట మీకు చెప్పాలంటే, సున్నతి అబ్రహాం దగ్గర ప్రారంభమైంది. సున్నతి ద్వారా ఒక నిబంధన చేశాడు దేవుడు, అర్థమవుందా? సున్నతి పొందినటువంటి అన్యజనుడు ఏమండి, అబ్రహాం ఇంట్లో ఉన్నప్పటికీ అతను అన్యజనుడిగానే ఉంటాడు. సున్నతి పొందినటువంటి వ్యక్తి ఏమండి, అబ్రహాం యొక్క సంతానం, అంటే ఒక నిబంధనకు సాదృశ్యం. నేను నీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు అనటానికి ఒక నిబంధనకు సాదృశ్యం పాత నిబంధన సున్నతి. క్రొత్త నిబంధనలో దానికి సంబంధించినది ఏమిటంటే, సున్నతి అంటే నేను ఒక మాట చెప్తున్నా తేలిగ్గా మీకు అర్థమవుతుంది, మీరు క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి అంటే ఓ సరైన మారు మనసు పొందుటయే సున్నతి. అసలు మీరు బాప్తిస్మం పొంది ఉండటమే సున్నతి. అందుకే పౌలు గారు అంటారు,
సున్నతి పొందుటలో ఏమి లేదు, సున్నతి పొందకపోవటంలో ఏమి లేదు. శరీరమందు చేసేది కాదు సున్నతి అక్షరార్థముగా, అసలు సున్నతి జరిగేది హృదయమందు. పాత నిబంధనలోనే ఉంది. మీరు ఒక మాట నోట్ చేసుకోండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము చదువుతున్నారా ఎవరైనా? 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సున్నతి లేని మీ హృదయములకు, ఇది పాత నిబంధనలోనే. ద్వితీయోపదేశ కాండం అంటే కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలోనే సున్నతి లేని మీ హృదయమునకు. ఇప్పుడు చూడండి, అసలు వాస్తవానికి అబ్రహాముతో దేవుడు చెప్పిన సున్నతి హృదయమందు సున్నతి కాదు కదా, అక్షరార్థంగా శరీరమందు జరిగేది. అయితే పాత నిబంధనలోనే వ్రాయబడింది, సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండండి. అంటే సున్నతి పొందినటువంటి వ్యక్తి ఒక స్వభావం కలిగి ఉంటాడు, సున్నతి లేని వ్యక్తి అన్యజనుడిగా ఉంటాడు. ఇక్కడ రెండు మాటలు మనం నోట్ చేసుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండంలోనే 10, 16లోనేమో ఏమంటే సున్నతి జరుగుట వలన ముష్కరులుగా ఉండరు, తిరుగుబాటు చేసే వ్యక్తులుగా, మూర్ఖతను అగపరిచే వ్యక్తులుగా ఉండరు సున్నతి పొందినటువంటి వ్యక్తులు. 30వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. ఇదే ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడేమని రాయబడిందంటే, నీవు బ్రతుకుటకై పూర్ణ హృదయముతోను ఆత్మతోను ప్రేమించినట్లు నీ హృదయము నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేసుకొని ఆయనకు మీరు లోబడి కదా, లోబడి ఉండండి. ఇప్పుడు చదవండి, నా మాట చదవండి. నీ దేవుడైన యెహోవా సుషర తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి సుషర. ఇప్పుడు చూడండి, సున్నతి జరుగుట వలన ఏమండి, మూర్ఖత్వం అంటే ముష్కరత్వం తొలగిపోతుంది. సున్నతి జరుగుట వలన దేవునికి మనము లోబడే స్థాయికి వస్తాము. ఆమేన్ అన్న ఒకసారి గట్టిగా, ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు చెప్పండి, సున్నతి 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 అంటే ఈ పట్టాను మేము ఇంట్లో తగిలించుకోవాలేమో. అది ఏ పట్టా అనుకుంటున్నారు? ఏ పట్టా కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తులో మన హృదయము ఆయనకు ఆయన నడిపింపుకు ఎప్పుడు లోబడుతూ ఉండాలి. ఓ సరైనటువంటి మారు మనసు పొందినవారు, సరైనటువంటి బాప్తిస్మం పొందినటువంటి విశ్వాసి వారిలో ఇదిగో చూడండి, ముష్కరులుగా ఉండరు, మూర్ఖత్వాన్ని అగపరచరు. దేవుని ఎడల, అది మనుషుల ఎడల కాదు, మనుషుల ఎడల కాదండి, మరోసారి చెప్తున్నా, దేవుని ఎడల ఏమండి ముష్కరులుగా ఉండరు. రెండవది, దేవుని ఏమైనా మనం మాట చెప్తున్నప్పుడు దానికి లోబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, దావీదు కూడా గొలియాదు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ తెగవారిని గురించి ఏం మాట్లాడారు, గొలియాతుని గురించి ఏం మాట్లాడారు? సున్నతి లేనటువంటి వ్యక్తుల్ని తృణీకరించాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడ ఇశ్రాయేలీలను శపించటానికి నీవు ఎంతటి వాడు, ఇశ్రాయేలు అంటే ఎవరు అనుకున్నావు, సున్నతి కలిగిన వారు. ప్రపంచంలో రెండు గుంపులు వారు ఉన్నారు, సున్నతి పొందని గుంపు, సున్నతి పొందిన గుంపు. 8వ రోజున అంటే రైట్ టైంలో, గమనించండి, మారు మనసు పొందమని ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం ఇచ్చిన సమయంలో మారు మనసు పొందాలి.
బాప్తిస్మం పొందమని ఒక అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఆ బాప్తిస్మం పొందడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ రైట్ టైంలో బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మను పొందమని దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ రైట్ టైంలో పరిశుద్ధాత్మను పొందాలి. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ రైట్ టైంలో మీరు ఆశీర్వాదాలు పొందాలి. అందుకే 8వ రోజున అనే ఆ పదాన్ని పౌలు గారు లింక్ చేశారు. ఆ ప్రియమైన సహోదరులారా, ముష్కరత్వం అనేది ఎక్కడ ఉండకూడదు. లోబడే తిరుగుబాటు, లోబడే తనం ఎక్కడ ఉండాలి, తిరుగుబాటు స్వభావం ఎక్కడ ఉండకూడదు. ఒక్క వచనాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 51వ వచనములో గమనించండి, స్టెఫెన్ భక్తుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలతో ఈ మాట చెప్పారు, మీరును మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఆ పదానికి ముందు ఒక మాట అంటారు చూడండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారులారా. కింద ఫుట్ నోట్లో మాట ఉంటుంది చూడండి, ఇది స్టడీస్ లాగా చెప్పాము ప్రసంగం, ఇది స్టడీస్. ఏంటది చెప్పరే, స్టడీ అంటే స్టడీ కూర్చోమని కాదు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, హృదయమందును చెవులు. ఇప్పుడు నోట్ చేసుకోండి, హృదయానికి సున్నతి కావాలి, చెవులకు సున్నతి కావాలి. చెవులకు సున్నతి ఏంటి? 3వది, పెదవులకు సున్నతి కావాలి. హృదయానికి సున్నతి కావాలి, 2, చెవులకు సున్నతి కావాలి. తర్వాత చెప్పరే, పెదవులకు సున్నతి కావాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు హృదయమందు సున్నతి, చెవులకు సున్నతి, పెదవులకు సున్నతి. మొత్తం మీద ఇప్పుడు నేను ఒక మాట చెప్పినట్టు మీరు చెప్పండి, నేనైతే సున్నతి పొందిన వాడను. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పు బ్రదర్, నేను కూడా సున్నతి పొందిన వాడను అనగలరా? అనండి. పొందారా? మీ హృదయము ఎప్పుడు దేవునికి లోబడుతూనే ఉండాలి. అలా లోబడితే ఈ పట్ట, ఏ పట్ట? సున్నతి పొందిన పట్ట ఇంట్లో గోడ తగిలించుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పరే, నేను సున్నతి పొందాను. హృదయమందు సున్నతి అంటే హృదయము ఎప్పుడు దేవుని మాటలకు లోబడుతూనే ఉండాలి. పితరులు చాలామంది వ్యతిరేకించారట. స్టెఫెన్ భక్తులు అదే మదన పడుతూ ఉన్నాడు. వారంటే తెలియక వ్యతిరేకించారు, దేవునికి లోబడలేదు, దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయారు. పాపములో నుండి, శాపములో నుండి యేసయ్య మిమ్మల్ని ఎందుకు విడిపించారు? ఆయన స్వరక్తము చేత మిమ్మల్ని ఎందుకు కొన్నారు? పరిసర ప్రాంతాలలో ఎంతోమంది ప్రజలు గనులైన వారు ఉంటే యేసయ్య మిమ్మల్ని ఎందుకు వెతుకుతూ వచ్చారు? దైవ సేవకులను పంపించారు, దైవ సేవకుల నోట వచ్చినటువంటి మాటల ద్వారా మీరు ఆకర్షితులయ్యారు. విలువైన యేసు రక్తముతో కడగబడి నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, నేను సంఘములో చేర్చబడ్డాను, విలువైన సంస్థలో మందిరములో సమర్పణ కలిగిన సేవకుల ద్వారా నేను నడిపించబడుతున్నాను అని చెప్పుకునే మీ ప్రతి ఒక్కరూ
సున్నతి పొందిన వ్యక్తులుగా ఉండాలి. అంటే ముష్కరత్వం అనేది మీ హృదయములో ఎక్కడ కనబడకూడదు. మూర్ఖత్వం, తర్వాత ఎక్కడ కూడా దేవుని మాటలకు ఆయన నడిపింపుకు వ్యతిరేకించకూడదు. ఆయన చెప్పింది మనం వినాలి. సౌలు ఉన్నాడు చూడండి, ఈ రెండిట్లో ఫెయిల్ అయిపోయాడు. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు, వెళ్ళి అమాలేకులను చంపిరా అగ్నితో కాల్చు అని చెప్పాడు. ఆ విషయంలో తప్పిపోయాడు. సమూయేలు వచ్చి అడిగారు, అలా చేయకూడదు కదా, ఎందుకు చేశావు అంటే, దేవునికి బలి అర్పించడానికి తెచ్చానండి, అలా ఇలా అని ఏదో సర్దుకుపోతూ ఉంటాడు. కాదు, నీవు బలి అర్పించుట కంటే దేవుని మాట వినుట, ఆయన ఆజ్ఞను అనుసరించుట శ్రేష్టం కదా. తిరుగుబాటు చేయుట, మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహములు పూజించుటతో, అంతకుముందు చెట్ల చుట్టూ పొట్ల చుట్టూ విగ్రహారాధన చేసుకుని తిరిగారు కదా, ఇక్కడికి వచ్చి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవునిలో, సేవకులు ఎడల కాదు, సంఘంలో కాదు, దేవుని ఎడల తిరుగుబాటు తనం వస్తే, ఆయన మాటలకు లోబడకపోతే, పూర్వం మీరు ఎక్కడైతే ఏమంటే చెట్ల చుట్టూ పొట్ల చుట్టూ మాయా విగ్రహాలు చుట్టూ తిరిగారో, మరలా ఆ అనుభవంలోనికి వెళ్ళినట్లు మీరు. అందుకని మీ హృదయమునకు ఎప్పుడు సున్నతి కలిగి ఉండాలి. మీ హృదయం ఎప్పుడు దేవుని మాటలకు లోబడుతూ ఉండాలి. దేవుడు ఏదైనా చెప్తా ఉంటే ఆ ప్రకారముగా చేయటానికి ప్రయత్నించాలి. దావీదులో ఉన్న ప్రత్యేకత అది. చెప్పమంటారు, చెప్పింది చేస్తారు. అందుకే దేవుని మనసులో ఉన్న ఆశీర్వాదాలన్నీ దావీదు పొందుకున్నారు. హృదయానికి సున్నతి, ఇక్కడ మూడు భాగాలుగా మీకు చెప్తున్నాను. రెండవది చెవులకు చెప్పండి సున్నతి. చెవి పని ఏమిటంటే అన్నీ వింటూ ఉంటుంది, వినే పని. ఒక్క నోరు ఇచ్చి దేవుడు రెండు చెవులు ఇచ్చాడు. నేను అనుకుంటా అప్పుడప్పుడు చెవి కూడా ఒకటే ఇవ్వచ్చు కదా, లేకపోతే రెండు నోళ్ళు ఇవ్వచ్చు కదా, రెండు నోర్లు. ఒకసారి ఇబ్బంది కావట్లే మీకు, ఇబ్బంది అవుతుందా లేదా తినేటప్పుడు? ఇటు ఇడ్లీ తిన్నానే ఉంటారు, ఇంకొకరు సిగరెట్ తాగుతూ ఉంటాడట. ఇటు ఇడ్లీ తిన్నే ఉంటారు, ఇంకొకరు ఈ చేతితో పట్టుకుని ఇట్లా తాగుతుంటారు. పల్లెంలో ఉన్న చూడరు, ఆరు పల్లెలు ఏముందని చూస్తుంటారు. నేను అనుకుంటే పెట్టేది రెండు నోళ్ళు పెడితే బాగుండు. చెవులేమో రెండు పెట్టాడు దేవుడు, కళ్ళేమో రెండు పెట్టాడు, కాళ్ళు రెండు ఇచ్చాడు, చేతులు రెండు ఇచ్చాడు, నోరేం ఒకటి ఇచ్చాడు. అంటే తక్కువగా మాట్లాడమని, ఎక్కువగా వినమని. మనోళ్ళేమో వినటం తక్కువ, చెప్పండి మాట్లాడటం ఎక్కువ. రెండు చెవులు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఎక్కువగా వినుబాబు వాక్యాన్ని అని. చెవి ప్రతిదీ వింటూ ఉంటుంది. బాగా వినండి, ఈ చెవికి మన మెదడుకు ఎంత కనెక్ట్ అవుతుందంటే, ఒక్కోసారి మనం డౌన్లోడ్ అని పెట్టుకుంటూ ఉంటాం, షేర్ అని డౌన్లోడ్ అని ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి, మీకు బాగా తెలుసు కదా. నెట్ ఒక్కోసారి సరిగ్గా లేనప్పుడు, డౌన్లోడ్ కానప్పుడు కూడా భలే ఇబ్బంది అవుతుంటుంది. ఒక్కోసారి పెట్టాలని కొట్టపోతే ఇది మీరు గమనించండి. చెవి ఏదైతే వింటుందో వెంటనే మెదడు స్కాన్ చేసుకుంటుంది. ఎంత కనెక్ట్ చూడండి, మనకి ఏ సిస్టమ్ కూడా లేదు. మన తలకాయలో, మన చెవులకి, మనలో ఉన్నటువంటి సిస్టమ్ భూప్రపంచంలో ఎక్కడా లేదు. చెవిలో పడి పడక మునిపే మెదడు స్కాన్ చేసుకుంటుంది, వెంటనే హృదయంలో చేరుతుంది. అది భూప్రపంచములో ఎన్నో విషయాలు వింటూ ఉంటాం మనం చెవులతో. అయితే దేవుని బిడ్డలకు గమనించవలసిన విషయం ఏమిటంటే, వినవలసిన వాటినే వినాలి. ప్రతి చెత్త వినకూడదు. చె
చెవుకు సున్నతి చేసినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వినవలసిన సంగతులే వింటారు. తిమోతి 2:4:3 మీరు గమనించండి. ఇక్కడ ఏమైంది రాయబడిందంటే దైవజన పౌలు గారు చెప్తారు, జనులు హితబోధను సహించక ఏమండి దురద చెవులట. అంటే అర్థమేమిటి? చెవికి సున్నతి జరగలేదు, దురద చెవులు, దురద చెవులు. ప్రతి రోతంతా మనం చూడమని కాదు చెవులు ఇచ్చింది, కళ్ళు ఇచ్చింది దేవుడు. ప్రతి అవసరం లేని అన్నీ వినమని కాదు చెవులు దేవుడు మనకిచ్చింది. అందుకే మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, మీ చెవులు పరిశుద్ధముగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే మీ చెవులు దైవ చిత్తానుసారమైనవి మాత్రమే వినాలి, విని వాటినే మీ హృదయంలో చేర్చుకోవాలి. అవసరం లేని ఎన్ని మీ హృదయంలో చేర్చుకొనకూడదు, అవసరం లేని ఎన్ని మీ హృదయంలో చేర్చుకుంటే అవి మీకు తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. చెవులతో వినవలసినవే వినాలి. అందుకే పేతురు చూడండి, దైవజనుడు గెచ్చమనే తోటలో కత్తి తీసుకొని వేశాడు ఒక దెబ్బ. ఒక్క దెబ్బకి చెప్పరే చెవి తెగిపడింది. ఆదివారం సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యం అనే ఖడ్గంతో పాఠాలు కొడతాడు, మీ చెవులని తెగొడతాడు. ఏ చెవులు? దురద చెవులు. ఎప్పుడు గోక్కుంటానే ఉంటారు కొంతమంది. ఊరుల్లో చూడడం ముసలోళ్ళు ఉంటారు, పల్లెలు పల్లెలు తిరిగి అరుగు మీద కూర్చొని ఏముండవు కొత్త కోడలకి కొత్త అల్లుడికి ఏమండి వెసరు పెడతా ఉంటారు. ఆ అబ్బాయి అలా అంటగా అంటది ఈ ముసలిది, ఆ అమ్మాయి కూడా అలా అంటలే అంటాడు ఈ ముసలోడు. మొత్తం మీద వాళ్ళకి వెసరు పెట్టే వరకు విన్నారా, ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. నస ముసలమ్మ ముచ్చట్లని ఉంది బైబిల్లో. చెప్పు ఏ ముచ్చట్లు? కొంచెం చెప్పొచ్చుగా గట్టిగా. ముసలమ్మ ముచ్చట్లు. ఎప్పుడు కొంతమందికి ఇంకేంటంట ఆ తర్వాత ఏసన్న గారు ఒక మాట చెప్పారు, ఏదైనా ఒక విషయం బాగా స్ప్రెడ్ అవ్వాలంటే త్వరగా ఒక ఆయన ఉంటాడంట ఏసన్న గారికి, ఆయన పిలుస్తారంట. పిలిచి బ్రదరు నీకు ఈ సంగతి తెలిసిందా అని చెప్తారంట. తెలియదన్నా ఇంకా అయ్యో బాబోయ్ ఇది ఇది అని చెప్పి కావాలని పంపిస్తారంట. ఆడు బయటికి వెళ్ళాడంటే టెలిఫోన్ కంటే టెలిగ్రామ్ కంటే ఇక స్పీడ్ అంట. ఇక ఏసన్న గారు చెప్పాల్సిన పని లేదంట, ఆయన చెబితే చాలు టామ్ 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 టామ్. ఏ మిఠాయి? ఏదో మిఠాయి అమ్ముకునే వస్తారు కదా ఊర్లోకి, కీస్ మిఠాయా భూస్ మిఠాయా? ఇక వాడు వచ్చాడంటే చూడండి, పిల్లలందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తారు టామ్ టామ్ అనుకుంటారు. కొందరు చెవులు అలా ఉంటాయి. మీ చెవులకు సున్నతి చేయబడాలి. మేనండి గట్టిగా. వినవలసినవే వినాలి, వినవలసిన దేవుని వాక్యం వినాలి, వినవలసినటువంటి ఆత్మీయతల గురించి వినాలి, పరిశుద్ధుల సంగతే వినాలి. ఏదంటే అది వినకూడదు. లోకముల ప్రతి చెత్త మీ హృదయములోనికి చేర్చుకోకూడదు. మీరు అందుకే మీ హృదయమునకు సున్నతి జరగాలి. రెండవది మీ చెవులకు సున్నతి జరగాలి. మీరు సున్నతి పొందిన వారి లెక్కలో ఉండాలి. చెప్పగలగాలి నేను సున్నతి పొందిన వాడను, నాలో మూర్ఖత్వం లేదు, నా హృదయములో నాలో లోబడేతనం ఉంది,
నా హృదయానికి సున్నతి చేసుకున్నాను, నా చెవులకు సున్నతి చేసుకున్నాను. జపనీయ పుస్తకంలో మాట ఉందండి, దీనికి అనుగుణమైన మాట. 3:9 మీరు గమనించినప్పుడు ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. పవిత్రమైన పెదవులతో మీరు దేవునిని సేవించండి. దీనికి ఇంకా కొంచెం లోతులు ఉన్నాయి, అంత దాకా దీన్ని ఇప్పుడు పోవట్లేదులేండి. పవిత్రమైన పెదవులతో, అందరు 2 సార్లు లేక 3 సార్లు అందరు నోటితో స్తోత్రం 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 అని అందరు ఏకస్వరముతో. మంచోళ్ళు, మంచిది. మీరు నోటితో స్తోత్రం స్తోత్రం అని చెప్పినప్పుడు మీ పెదవులు పవిత్రముగా ఉండాలి. దేవుణ్ణి మీరు సేవించునట్లు ఆయన మీకు పవిత్రమైన పెదవులను ఇచ్చును. పెదవుల మీద విషం ఉండకూడదు, పెదవుల మీద అబద్ధం ఉండకూడదు, పెదవులు అపవిత్రంగా ఉండకూడదు. అది మాటల ద్వారా పెదవులకు ఒక సున్నతి, నాలుకకు ఒక సున్నతి. ఎందుకు పెదవులకు ఒక సున్నతి, నాలుకకు ఒక సున్నతి? ఎందుకంటే మాట్లాడవలసిన మాటలే మాట్లాడాలి. దేవుణ్ణి సేవించేవారు పవిత్రమైనటువంటి పెదవులతో దేవుణ్ణి సేవించాలి. పరిశుద్ధుణ్ణి ఆరాధించేటప్పుడు, పరిశుద్ధుణ్ణి ఘనపరిచేటప్పుడు ఎప్పుడు పవిత్రముగా ఉండాలి మీ పెదవులు. మీ పెదవులు అవ్యతరంగా ఉండకూడదు. యెషయా ప్రవచన గ్రంథములో మనకు తెలుసు, 6వ అధ్యాయములో ఆ భాగములో వ్రాయబడిన మాటలు. యెషయి ఏమండి, పెదవులన్నీ పవిత్రముగా లేవు. సింహాసనాన్ని చూసినప్పుడు, దేవుడి దర్శనం కలిగినప్పుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏమండి అందరూ కొనియాడుతూ ఉన్నప్పుడు వెంటనే అంటారు చూడండి, అయ్యో నేను ఇప్పుడు అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నేనున్నాను. మీరు ఏ ఆఫీసులో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, మీ పెదవులు పవిత్రముగా కాపాడుకోవాలి. మీ నాలుక ఎప్పుడు పవిత్రముగా ఉండాలి. మీ పెదవులు ఎప్పుడు అపవిత్రం అయిపోతాయో అప్పుడే అపవిత్రాత్మ శక్తులు వస్తాయి వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబ వ్యవస్థలోనికి. నోటితో అబద్ధం పలకూడదు, మాట వరస కూడా అబద్ధం ఆడకూడదు. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లలకు అబద్ధాలు పునాదులు వేస్తారు. మార్కెట్కేనా వస్తారు పిల్లల్ని తీసుకొని, భర్తకేమో మార్కెట్కి వెళ్తున్నామని చెప్పి వస్తారు. చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్, బుధవారం మార్కెట్, ఆదివారం మార్కెట్ కానీ వస్తారు. ఆ ప్రక్కనే మోర్ మార్కెట్ ఉంటుంది, డీమార్ట్ ఉంటుంది. ఇప్పటి పిల్లకి 5 రూపాయలు పెట్టి చాక్లెట్ కొని బై. మనం పెద్ద మార్కెట్ చిన్న మార్కెట్కి వచ్చామని చెప్పు నాన్నకి, డీమార్ట్కి వచ్చాం, మోర్ మార్కెట్కి వచ్చాం జబ్బాకమ్మ అని ఈ పిల్లకు 5 రూపాయలు లంచం వేస్తుంది. నేను ఆ పని కూడా చేయొద్దని చెప్పా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పిల్లలకు మనమే అబద్ధం పునాది వేసినట్టు కదా, మాట వరస కూడా అబద్ధాన్ని పిల్లలకు పునాదులుగా వేయకూడదు. ఆ పునాదుల మీద పిల్లల జీవితాన్ని కట్టుకుంటే పరిస్థితులు ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా పిల్లలకు చెప్పాలి. మాకు ఒక మా బంధువుల్లో ఖాయం ఉంది, పిల్ల ఒక అబద్ధం మాట్లాడితేనండి నాలుగు తెరువు, అమ్మా నాలుగు తెరువు అని చెప్పింది. నాలుగు చూపించమంటే నాలుగు చూపించింది, ఏంటో అని చెప్పి అల్లమ్మకా అని చూపించింది, నిప్పు కురివి తీసుకొని అంటించింది. నాకు పిచ్చి కోపం వచ్చింది, ఇంత పిల్ల ఏంటి మెంటలా నీకు, ఆ పిల్ల నాలుగు అలా కాల్చేవి ఏంటంటే నోరు ముయ్యనది నన్ను.
నోరు ముయ్ నీకు తెలియదు అన్నది. నేను మారినప్పుడు పెంతకోస్తు భక్తి చేసిన ఆమె ఆమె ప్రార్థన ఆమె భక్తే మా అందరికి రక్షణ కలిగింది. ఓ నిజమైనటువంటి భక్తి చేసిన ఆమె పెంతకోస్తులో చిన్న అబద్ధం మాట్లాడితే నిప్పుతో నాలుకను కాల్చిందండి. అలాంటి పునాదులు ఏలేదు. నేను అంతా పెంచుకుంది కదా, ఇప్పుడు ఏమైంది అనుకుంటే మీ ఈరోజు నా ఒక మంచి సేవకురాలైంది అమ్మాయి, మంచి సేవకురాలైంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అనుకున్నారు మీకు? దేవుణ్ణి సేవించేటప్పుడు మన పెదవులు పవిత్రముగా ఉండాలి. పెదవులతో స్తోత్రం 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 అని చెప్పి ఆయన గణపరిచినట్లుగా ఉండి హృదయం మరొక విధంగా ఉండకూడదు, మనలో మరొక విధంగా ఉండకూడదు. పెదవులతో ఒక చిన్న కాని మాట పలికినందుకే చూడండి, మోషే చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళటానికి సాతాను వచ్చాడు. మెరిబ జలముల యొక్క కాని మాట పలికినందుకే ముష్కరులారా అనే ఒక పదాన్ని ఉపయోగించినందుకే దైవజనుడైన మోషే గారు అవ్యత్రాత్మ శక్తులు వచ్చి మోషే చనిపోయినప్పుడు ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించాయి. ఒక చిన్న అబద్ధం మాట్లాడినప్పుడే దేవుని బిడ్డలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకని మొదటి మాట చెప్పండి, మీ హృదయమునకు సున్నతి జరగాలి. రెండు, మీ చెవులకు సున్నతి జరగాలి. మూడవది, మీ పెదవులకు సున్నతి జరగాలి. ఆమెన్ అండి. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి గట్టిగాను. ఇప్పుడు ఈ మూడింటిలో నేను ఈ మొదటి మాటలో నేను పర్ఫెక్ట్ అనుకునేవారు చెప్పండి, నేను సున్నతి పొంది ఉన్నానని చెప్పండి. తేడా కొట్టింది ఎక్కడో, కొట్టింది తేడా. పర్ఫెక్టా? పర్ఫెక్టా ఇందులో? పర్ఫెక్ట్ అయితే పట్ట గుమ్మానికి తగిలించండి. అమ్మ మీ మీద నేపాలం నోరాలు మోపాలని కాదులే, నేనే కదా అని అడుగుతున్నాను. సర్లే, సున్నతి సున్నతి పొందిన వాడను అని అని చెప్పండి గట్టిగా, చేతులు ఎత్త చెప్పండి గట్టిగా. సరేలే, ఏదైనా చిన్న చిన్నవి ఉంటే వాక్యంలో సరిదిద్దుకుంటాం కదా, నేనైనా మీరైనా సరిదిద్దుకుందాం. ఇక మీదట చెప్పండి, సున్నతి పొందిన వారిగా మీరు కనబడబోతున్నారు. అందరు స్తోత్రం అనండి ఒకసారి గట్టిగా, స్తోత్రం 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 స్తోత్రం. సున్నతి పొందిన వారిగా నా దేవుడు మీ ఒక్కొక్కరిని మార్చునుగాక మార్చునుగాక మార్చునుగాక. మీ హృదయానికి సున్నతి కలుగునుగాక. మీ హృదయములో ఎక్కడా కూడా మూర్ఖత్వము ఎక్కడా కూడా తిరుగుబాటు స్వభావం కనబడకూడదు. యేసు నామములో ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు 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 నా దేవుడు మీ హృదయములకు సున్నతి చేయునుగాక, మీ చెవులకు సున్నతి చేయునుగాక, వినవలసిన దేవుని మాటలు మీరు విందురుగాక. దైవ స్వరమే దైవ స్వరమే దైవ స్వరమే దైవ స్వరమే దైవ స్వరమే మీరు విందురుగాక. సులమితి చెబుతుంది, ఆలకించని నా ప్రియుని స్వరం వినబడుతుంది, నా ప్రియుని స్వరం వినబడుతుంది. అదిగో నా ప్రియుని స్వరం వినబడుతుంది. వేరు వేరు స్వరాలు వినకూడదు. యేసయ్య చెప్తున్నారు, నా గొర్రెలు అన్య స్వరాలు విను, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అన్య స్వరాలు విను, అన్య బోధలు విను, అన్య కార్యక్రమాల్లోనికి వెళ్ళు, సత్యము నుండి వేరు చేసే మాటలు విను, విశ్వాసము నుండి వేరు చేసే మాటలు విను, కృంగదీసే మాటలు విను. నా గొర్రెలైతే నా స్వరక్తము చేత కొనినటువంటి సంఘమైతే అవి నా స్వరమే వింటాయి, వేరొక స్వరాన్ని విను. రెండు, ఇప్పుడు రండి, ఇశ్రాయేలు వంశం. నాది ఏ వంశం అందరు చెప్పండి ఇప్పుడు. ఇలా ఎప్పుడు ఇలా అనాలి మనం, ఇశ్రాయేలు వంశం అనండి గట్టిగా. ఏ వంశం? ఇశ్రాయేలు అంటే మీరు గమనించండి, పోరాడి గెలుచువాడు.
అది నోట్ చేయండి బ్రాకెట్లో. నేను పోరాడి పోరాడి గెలిచే వ్యక్తిని. పౌలు గారు అంటారు, నేను సున్నతి పొందాను. మంచిది, సున్నతి అంటే ఏమిటో చెప్పాను క్లుప్తంగా మీకు. రెండవది, నేను ఇస్రాయేలు వంశం. ఇస్రాయేల్ అని పేరు ఎందుకు వచ్చింది? అంతకుముందు యాకోబు కదా. హోషయ్య ప్రవచన గ్రంథములు మనకు తెలుసు కదా, 12:2-3 వ్రాయబడిన మాటలు ఒకసారి మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. మామగారి ఇంటి యొద్ద 20 సంవత్సరాలుండి తర్వాత యాకోబు తన కుటుంబ సభ్యులతో తిరిగి వెళ్తున్నప్పుడు వెనుక నుండి వచ్చిన శోధన్ని భరించి మళ్ళా ఎదుట వచ్చినటువంటి ఏషావు అన్నను కూడా ఏమండి గురించి భయపడి ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయకాల సమయం వరకు యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. పోరాడి 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 ఓడిపోలేదు. నన్ను వదిలిపెట్టు బాబు, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళాలి అంటే నన్ను ఆశీర్వదించు, నేను వెళ్తాను. దేవుడే యాకోబును గురించి ఒక మంచి మాట చెప్పారు, నీవు దేవునితో పోరాడి మనుషులతో పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇస్రాయేలే. ఇస్రాయేలు అంటే ఎవడు పోరాడి గెలిచేవాడు. దేవుని ప్రజలు పోరాడి పోరాడి ఓడిపోయేవారు కాదు, పోరాడి పోరాడి గెలవాలి, గెలుపు మీదిగా మారాలి. 3 విధాలుగా పోరాడాలి, 3 విధాలుగా పోరాడాలి. ఎఫెక్ట్లు పెట్టుబాకు, 3 విధాలుగా పోరాడాలి. 1, సాతాను శక్తుల మీద పోరాడాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్రతి దానిలో 3 మాటలు చెప్తానే ఉంటాను. వ్రాయండి, మొత్తం వ్రాయండి, మరలా వినండి. ఒంగోలులో చెప్పింది కూడా ఆ ఛానల్లో, ఒంగోలు ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా వినండి. ఒకసారి వినండి, నేర్చుకోండి, తప్పు లేదు. ఆత్మీయతలను కూర్చినటువంటి మాటలు ఇవి. 3 విధాలుగా పోరాడాలి మనం. 2వ మాటలు ఏమిటి, 3 విధాలుగా పోరాడటం అంటే సాతాను శక్తుల మీద పోరాడాలి మనం. సాతాను శక్తుల మీద పోరాడి పోరాడి గెలుపును పొందాలి. మత్తయి సువార్త 16:18 మీరు గమనించినప్పుడు యేసుక్రీస్తు కృత నిబంధన సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దీని ఎదుట నిలవ నేరవు. అంటే పాతాలపు శక్తులు కొన్ని ఉన్నాయి, పాతాలపు బలము కొంత ఉంది. ఆ పాతాల బలం పాతాలపు శక్తులు మీద మీకు జయము కలగాలి. యేసు క్రీస్తు పాతాల లోకపు బలాన్ని జయించినవాడు, పాతాల లోకపు శక్తులను జయించినవాడు. యేసు క్రీస్తు వలె మీరు కూడా ఏమండి గెలుపు పొందాలి. పాతాల లోకానికి వెళ్ళి సిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు, పాతాల లోకములో ఏమండి మరణం ఆయన కుట్టినప్పుడు పాతాల లోకములు యేసుక్రీస్తు చెప్పారు, మరణమా నీ ముళ్ళెక్కడా, పాతాలమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళను విరిచి పాతాల లోకము శక్తులను జయించి మృత్యుంజయుడై ఆయన మృతుల్లోని తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. కొట్టు గట్టిగానే కొట్టు, లూజుగా కొట్టద్దు. ఆమేన్. పాతాలపు శక్తులను మీద గెలుపు పొందాలి మీరు. ఇంకోసారి చెప్తున్నా, పాతాల సాతాను శక్తుల మీద మీరు గెలుపును పొందాలి. మిమ్మల్ని చూసి సాతాను గారికి భయం పుట్టాలి. మీ ప్రార్థన చూసి, మీ మోకాల అనుభవాన్ని చూసి, వాక్యం మీలో ఉన్నదాన్ని బట్టి సాతాను గలగలలాడాలి.
చూడండి అపోస్తల నేను వివరిస్తాను అండి, చూడండి అంటే నన్ను చూడమని వాక్యంగా సహజానికి నన్ను చూడండి. అపోస్తల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి, పౌలు గారే దయ్యాలను వెళ్ళగొట్టాలనా మేము వెళ్ళగొడతామని కొంతమంది లేచి యేసు నామాన్ని ఉచ్చరించారు సాతాను శక్తులు బయటినటువంటి వ్యక్తుల మీద. ఆ సాతాను గారికి ఒక్కసారి ఏమంటే ఉద్రేకం పెరిగి వారిని ఎత్తి కింద పడేసి వారి మీద ఉన్న వస్త్రాలు మొత్తం లాగి విన్నారండి దిగంబరులుగా మారిపోయి పారిపోయారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఏమండి, సాతాను వారిని గెలిచెను, సాతాను శక్తులు చేతబడే శక్తులు మంత్రశక్తులు వారిని గెలిచాయి. ఎందుకు ఈ రోజున గెలుపు పొందలేకపోతున్నావు? సాతాను శక్తుల మీద ఎందుకు గెలుపు పొందలేకపోతున్నావు? రోగపు శక్తుల మీద ఎందుకు గెలుపు పొందలేకపోతున్నావు? 10th ఒకసారి ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చు, ఒక సబ్జెక్టు పోవచ్చు, దానికే సతికిల పడి కూర్చుంటావా? దానికే నిరాశ? నిన్న తెలంగాణలో ఏం జరిగింది, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, నాన్న 300 ఇమ్మని చెప్పాడంట బొడ్డోడు, 300 ఈయన అన్నాడంట. ఎందుకురా అంటే కొత్త సినిమా మారింది నాన్న, కొత్త సినిమా చూస్తాను నాన్న అంటే ఏనండి బాగా, ఏయ్ 300 కావాలా పోటుగాడికి, కుజా ఇంట్లో అని వాళ్ళ నాన్నగారు పనికి వెళ్ళాడు. 300 ఇవ్వలేదని వాడు ఊరి పెట్టుకుని వచ్చాడు. పేపర్లో చూడలేదా న్యూస్లో, సినిమాకు 300 ఇవ్వలేదని? ఇంత పిల్లడండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, కొంతమంది చూస్తూ ఉంటాను చిన్న విషయానికే దారిని వెళ్తూ ఉండంట. ఒక అమ్మాయి వెళ్తుందంట దారిని వెళ్తూ ఉందంట, ఎవడ ఐ లవ్ యూ అనంట, సిగ్గులేని కుక్క అనుకోడు బావద్దు. ఇంటికి వెళ్ళి ఎందుకు చెప్పాడు, ఎవడు, ఏ కాలేజీ, ఏ ఏరియా అని బ్రోకర్ మనిషి ఒక దారి పెట్టుకుంది. ఆ బ్రోకర్ ఏం చేసింది, అబ్బా నువ్వంటే భలే ఇష్టమే అన్నది. ఇదే కాలేజ్ స్టూడెంట్లు మోసపోయేది, నువ్వంటే భలే ఇష్టమే, ఎప్పుడు నిన్నే అడుగుతున్నాడు, దీన్ని అడగడా, ఇది అందకత్తేగా బ్రోకర్ది. మొత్తం మీద పిల్లకి ఎసరు పెట్టేవరకు ఇది నిద్రపోదు. సిగ్గులేని కుక్క అనుకోడు పోవద్దు. దాని గురించి తీవ్రంగా ఆలోచన చేసి ఏమండి, అమ్మాయి ఫ్రిడ్జ్లో డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ లాగా ఉండే మనిషి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ లాగా నిష్ట ప్రతిష్ట అనే మనిషి ఆయన ఎండకు పెట్టిన ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయింది. జయించాలి, రోగాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శోధనలు జయించాలి, శ్రమలను జయించాలి. సాతాను వేష అగ్ని బాణాలన్నిటిని అగ్ని బాణాలన్నిటిని ఆర్పగలగాలి. నేను ఇస్రాయేలీల వంశం అన్నాడు గట్టిగా, పట్టుజాల నాకు ఇంకా కొంచెం గట్టిగా, ఇస్రాయేల్ వంశం అని గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, వారాన్ని గెలిచామండి. అనవే ఈ మాట, నువ్వు ఈ మాట వారాన్ని గెలిచామండి. ఇలా చాలామంది తెలుసో తెలియకో గెలుపును పొందలేరు. రాయల్ అంటది, నా అక్క మీద పోరాడి నేను గెలిచి తిని. విద్యారంగములో మీరు పోరాడి గెలవాలి రాబోయే రోజులు. భౌతికముగా మీరు పోరాడి గెలుపును పొందే వ్యక్తులుగా మారాలి. గెలుపును పొందాలి. గెలుపు మీదే, గెలుపు మీదే, గెలుపు మీదే. పొందుకో యేసు నామములో. జయము మీదే, జయము మీదే, గెలుపు మీద యేసు నామములో. గెలుపును పొందు, సాతాను శక్తుల మీద గెలుపును పొందు. విలువైన మీ పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతను కాపాడుకో. గెలుపును పొందు యేసు నామములో. మనుషుల మీద అనే పదం కూడా ఉంది. యాకోబు సాతాను శక్తుల మీద గెలుపును పొందాడు, రెండవది మనుషుల మీద గెలుపును పొందాడు.
మనుషుల మీద గెలుపును పొందటం అంటే మనుషులు వేసే నిందల మీద గెలుపు రావాలి. మనుషులు పెట్టే శోధనలు ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నిజమైనది రకరకాలుగా మాట్లాడతారు. అక్కడికే వెళ్ళాలి అనేవారు ఉంటారు. ప్రభు నమ్ముకోవటం అంటే తెలచీరలు కట్టాలా అనేవాళ్ళు ఉంటారు, గాజులు తీయాలా అనేవారు ఉంటారు, పూలు పెట్టుకోరా అంటారు, రకరక నిందలు వేస్తారు, అవమానాలు వస్తాయి. అందుకే పౌలు గారు అంటాడు రోమా పత్రికలో ఏమంటే 8:35-37 మీరు నోట్ చేసుకుంటే 37 అంటాడు, వీటన్నిటి మీద దేవుడు మనకు అత్యధికమైన విజయము దయచేస్తా ఉన్నాడు. వీటన్నిటి మీద క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపుది ఏమిటి? ఒకటి శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనతలు, ఉపద్రవాలు, కరువులు, ఖడ్గాలు. చూశారండి 37 మీరు నోట్ చేసుకుని ఎన్ని చెప్పుకుంటూ వచ్చి వీటన్నిటి మీద దేవుడు మీకు అత్యధికమైనటువంటి విజయాన్ని దయచేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి చేతులు ఊపుతూ చెప్పండి స్తోత్రం అని చెప్పండి మరోసారి గట్టిగా. మనుషులు వేసే నిందల మీద మీరు జయము పొందాలి. మనుషులు పెట్టే భయాల మీద మీరు జయము పొందాలి. ఆమేన్ అని గట్టిగాను. ఏసన్న గారు చెప్పిన మాట, ఊరిలోకి ఏనుగు వస్తుందంట. ఏనుగు ఊరిలోనికి ఏనుగు వచ్చినప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయంట. కుక్కలు మొరుగుతాయి కానీ ఏనుగు దగ్గరకు రావు చూడండి మీరు. దూర దూరం ఉండి మొరుగుతూ ఉంటాయి. అవి మొరిగాయని చెప్పి ఏనుగు ఏమైనా నడక మార్చుకుంటుందా? మార్చుకోదు. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఇది నడిచే విధంగా నడుస్తూనే ఉండాలి. ఊరుల్లో భక్తి చేస్తున్నప్పుడు మీ తోటి వారిలో, మీ కుటుంబ సభ్యులలో, తోటి విశ్వాసులుగా కొన్నిసార్లు రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు. వాటన్నిటినీ మీరు ఏమండి జయించాలి. వాటి మీద మీరు గెలుపును పొందాలి. మూడవది, దేవుడు మీద పోరాడి గెలిచితివి అంటాడు యాకోబుతో. నువ్వు దేవుని మీద పోరాడి కూడా గెలిచావు బాబు. దేవుని మీద పోరాడి గెలవటం అంటే ఏమిటి? దేవుని మీద మనం ఫైట్ చేస్తామా? దేవుని మీద పోరాడి గెలవటం అంటే ఒకే మాట మీరు నోట్ చేసుకోండి, నేను చెప్తాను. దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో మనం నిలబడాలి. ఆమేనండి. ఒకసారి గట్టిగా నేను చెప్పిన మాట చెప్పండి. దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో నిలబడాలి మనం. అప్పుడే మనం దేవుని మీద ఏమైనా గెలిచినట్లు. నేను పెట్టిన ప్రతి పరీక్షలో నువ్వు గెలిచావు. దేవుడు పరీక్ష పెడతాడు. అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీకు ఇచ్చిన కుమారుని నాకు ఇవ్వమని ఆ పరీక్షలో ఏమంటే అబ్రహాము నిలబడ్డాడు. యోబుకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్షలో యోబు నిలబడ్డాడు. దేవుడు కొన్నిసార్లు పరీక్షించుకుంటూ వెళ్తాడు. మీ విశ్వాసమును, పరిశుద్ధతను, మీ ప్రేమను, మీ భక్తిని ప్రతి క్షణం పరీక్షిస్తూ ఉంటాడు. ఆ ప్రతి పరీక్షలో మీరు నిలబడాలి. దేవుడు కొన్నిసార్లు ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చినవి తీసుకొని పరీక్షిస్తాడు. ప్రతి పరీక్షలో మీరు నిలబడాలి. అప్పుడే మీరు చెప్పగలరు. ఏమని చెప్పొచ్చుగా? నేను ఇస్రాయేలు వంశపు వాడను అని అప్పుడు మీరు చెప్తారు. లేకపోతే మీరు చెప్పలేరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసి పత్రికలో 6:12 కూడా ఉన్నాయి. మనం పోరాడేది, మనం గెలుపును పొందేది ఎవరెవరి మీద అనే విషయాలు కూడా పౌలు గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. నేను సున్నతి పొందిన వాడను. ఇందులో పర్ఫెక్ట్. ఇప్పుడు చెప్పండి, నేను పోరాడి గెలిచాను. ఎంతమంది చెప్పగలుగుతారు నేను పోరాడి గెలిచాను? సాతాను శక్తుల మీద పోరాడి గెలిచాను. మనుషులు పెట్టే నిందల మీద, మనుషులు భయాల మీద నేను గెలిచాను. అంటే వాటిని నేను భరించాను. మూడవ, దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో నేను
నిలబడ్డాను అని మీలో ఎవరు చెప్పగలుగుతారు? అలా చెప్పగలిగితే ఈ మాట మీరు అనగలరు, ఏమని? నేను ఇశ్రాయేలు వంశపు వాడను. మూడవది, నేను చెప్పండి ఎవరిని? బెన్యామీను గోత్రం అనండి ఒకసారి. బెన్యామీను పుట్టేటప్పుడు రాహేలు ఆయనకు దుఃఖపుత్రుని పేరు పెట్టారు. వాస్తవానికి ఏమండి, కొద్ది కొద్దిగా వివరిస్తాను సమయం సహకరించదు కనుక. రాహేలు బెన్యామీను కనేటప్పుడు వేదన పడి కన్నానని దుఃఖపుత్రుడా అని పేరు పెట్టారు. ఆమె నోటి మీద యాకోబు చేయిబెట్టి రాహేల్ దుఃఖపడి కన్నానని నీవు అతనికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టబోకు, ఇతడు దుఃఖపుత్రుడు కాదు, ఇతడు కుడిచేతి పుత్రుడు, దేవుని కుడిచేతి పుత్రుడు. కానీ కుడిచేతి పుత్రుడు అని పేరు పెట్టాడు, కానీ అతని ప్రవర్తన బట్టి తండ్రి కూడా అర్థం చేసుకోలేదు. ఓ సందర్భంలో తండ్రి అంటాడు బెన్యామీను చూసి, బెన్యామీను నువ్వు చెప్తుంటే వింటలేదు, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ స్వభావాన్ని బట్టి నేను పోల్చి మాట్లాడుతున్నాను, నీవు చీల్చున్నట్టు తోడేలువు. అయితే దైవ చిత్తములో బెన్యామీను ఏ విధంగా ఉన్నాడో ఆ సంగతిని దైవజనుడైన పౌలు గారు గుర్తు ఏమండి మోషే గారు గుర్తించాడు. ద్వితీయోపదేశ కాండం 33:12 నుండి మీరు నోట్ చేసుకుంటే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. కొన్నిసార్లు చూడండి, మీ అమ్మ మీ నాన్న కొన్నిసార్లు మేము అర్థం చేసుకోలేరు. మీ పట్ల దేవుని చిత్తం ఏమిటో, దైవ ఆలోచనలు ఏమిటో, దైవ ఉద్దేశం ఏమిటో మీకు అర్థం కాదు. కానీ సహృదయముతో అర్థం చేసుకొని విశాల హృదయముతో మిమ్మల్ని ప్రేమించి దైవ చిత్తం మీ ఎడల ఏమయ్యున్నదో గమనించి మిమ్మల్ని వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సాహపరిచి మిమ్మల్ని నిలబెట్టేది ఎవరంటే దైవ సేవకులు. అందుకే మోషే అంటారు చూడండి, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. అతను దుఃఖపుత్రుడు కాదు, గతములో దుఃఖపుత్రుడే, గతములో చీల్చున్నట్టు తోడేలు. యేసుక్రీస్తులానికి రాకమునుపు మీరు ఒకవేళ దుఃఖపుత్రులుగా ఉండవచ్చు, మీ ఇంటి వారికి మీరు దుఃఖాన్ని కలగజేసి ఉండవచ్చు, మీ అమ్మ నాన్నగారికి దుఃఖాన్ని కలగజేసి ఉండవచ్చు, మీ ఊర్లో మీకు ఏమండి మీ ద్వారా దుఃఖము కలగవచ్చు, మీకు మీరే దుఃఖాన్ని కొంతెచ్చుకోవచ్చు. చీల్చున్నట్టు తోడేలు స్వభావంతో నడిపించబడవచ్చు. కానీ నా ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరు దేవునికి ఇష్టులుగా మార్చబడాలి, దేవుని భుజముల మీద నివసించాలి, దేవుని దినమెల్లా మీకు ఆశ్రయముగా ఉండాలి, దేవునిలో మీరు ఎల్లప్పుడూ సురక్షితముగా జీవించగలగాలి. రెండు అర్థాలు చెప్తాను దీనికి. కుడిచేతి పుత్రుడు అనే ఆ మాటకు రెండు అర్థాలు చెప్తాను. దేవుని కుడిచేతి పుత్రుడు, ఒకటి కుడిచెయ్యి అంటే బలముగా ఉంటుంది. ఎడమ చేయికి కుడి చేతికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే కుడిచెయ్యి ఏమండి బలముగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి బలముగా. 118:15-16 మీరు గమనించండి, దేవుడు ఏదైనా ఒక సాహస కార్యాన్ని జరిగించేటప్పుడు మీరు గుర్తించవలసిన విషయం, ఆయన దక్షిణ హస్తం అనే పదాన్ని ఉపయోగించారు, అంటే కుడి హస్తం, కుడి చెయ్యి, కుడి చెయ్యి. దేవుని దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును. అంటే కుడి చేతి వలె మీరు ఆత్మీయతలో బలముగా ఉండాలి, బలముగా ఉండాలి. కుడి చేయకున్నంత బలం ఎడమ చేయకుండదు. ఏంటిది ఈరోజు చెప్పే ప్రసంగం ఏంటి? స్టడీస్. ఏంటది స్టడీస్? ఎన్ని గంటలు?
ఐదు గంటలు స్టడీ చేయి. ఏ పని చేయాలన్నా కుడి చేతితో చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఉంటారు లే వందలో ఒకరు ఇద్దరు ఏది ఇచ్చిన ఎడం చేత ఇస్తుంటారు. బైబిల్లో కూడా రాయబడింది, భక్తిహీనుడేమో ఎడం చేయిని ఆడిస్తాడంట, నీతిమంతుడేమో కుడి చేయిని ఆడిస్తాడంట. అన్నీ ఉన్నాయి బైబిల్లో. ప్రతిదానికి ఎడం చేయి ఊపుతూ ఉంటారు, కొంతమంది ఎడం చేయి ఊపుతూ ఉంటారు. ఎడం చేయి ఊపినా ఎడం చేత్తో ఏదైనా ఇచ్చినా నాకు మహా చిరాకు. ఒకడు ఏది చేసినా ఎడం చేత పెడుతుంటాడు, మో తీసినా కానీ ఇలా తీయవద్దని చెప్తాను నేను, ఇలా పట్టుకొని ఇలా తీయమని చెప్తా. ఏ చెయ్యి ఎక్కడ పోవాలో కూడా తెలియదు. చిచ్చి చిచ్చి ఒకసారి భోజనం పెట్టాను నాకు పల్లెంలో. ప్లేట్ పట్టుకుంటాడు పింగాని, ప్లేట్ పట్టుకోండు, ఒక డ్రమ్ము కొట్టేవాడు. నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి వాడు ప్లేట్ పట్టుకొని దరివేస్తున్నాడు డ్రమ్ మీద పెట్టుకొని. ఆ డ్రమ్ కొట్టేవాడు కదండి, మళ్ళీ జీవితంలో వాడి చేత అన్నం పెట్టించుకోవాలి. నేను ఎలా ఉండాలనుకున్నారు, వడ్డించేవాళ్ళు ఎలా ఉండాలి, వండేవాళ్ళు ఎలా ఉండాలి? ఒక అమ్మ వండిందంటే మాత్రం జుట్టంతా దాంట్లో ఉంటుంది. మళ్ళీ సోకు చాలా ఏమన్నా తెలుసా, ఎందుకు వెన్నుకు పడింది ఏంటంటే ఆమె అన్నమాట, ఒక ఆమె అన్నమాట, దేవుని చిత్తము లేకుండా ఒక తల వెన్నుకు కూడా రాలదని రాయబడింది. దైవ చిత్తంతో పడింది, నోరు మూసుకొని తినమని. ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనోళ్ళకి. ఏం చేసేది, నోరు మూసుకొని ఎండ తింటాం అమ్మా, నోరు తెలిసి తిన్నానని చెప్పి నోరు తీసుకొని తిన్నా. అమ్మో మామూలు ప్రసంగాలు కాదు, వెళ్ళి వాక్యాన్ని ఎలా మోలుస్తారు అనుకోలేదు. మంచిది, ప్రతిదానికి కుడి చెయ్యిని ఏ విధముగా మనం ఉపయోగిస్తాం. దేవుడు కూడా అంటారు కదా, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరిచిన దానితో సమానం. కుడి చెయ్యిని ఏ విధంగా ఉపయోగిస్తామో అలాగే మీరు కూడా దేవుని సంఘములో దేవునిలో ముందుగా బలముగా ముందంజలో ఉండాలి. ప్రతిదీ మీరు ఏమండి ముందుగా పడాలి అని స్థాయికి మీరు రావాలి. ప్రార్థన చేసే విషయంలో కూడా నేను ముందుగా బలముగా చేయాలి, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేను ముందుగా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రేమించే విషయంలో, సంఘముల నిలబడే విషయంలో. నా వంతు నేను చెయ్యాలి ముందుగా. చాలా ఉన్నాయి అర్థాలు, అవసరమైన మాటలే చెప్తున్నా. వాడి కుడి చెయ్యి ఏమండి బలాన్ని చూపిస్తుంది, రెండవది కుడి చెయ్యి ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. యాకోబు యోసేపు తన ఇద్దరు కుమారుల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మనకు తెలుసు కదా 48వ అధ్యాయం ఆదికాండంలో, యోసేపు ఏమో నాన్నగారి కళ్ళు కనపట్టలేదని ఇద్దరిని వేరువేరుగా తీసుకొచ్చారు. కుడి చేతి వైపు పెద్దవాణ్ణి, ఎడమ చేతి వైపు చిన్నవాణ్ణి తీసుకొచ్చారు. యాకోబు యుక్తిగా ఏం చేశారు, చిన్నవాడి మీద కుడి చేయి పెట్టాడు, పెద్దవాడి మీద ఎడమ చేయి పెట్టాడు. నాన్న నాన్న అది కాదు నాన్న అంటే కూడా నాకు తెలుసులే ఆగుబాబు, మనషే దీవించబడతారు, నేను కాదంటలేదు, మనషే కంటే కూడా ఎప్రాయేము మరి అధికముగా ఆశీర్వించబడతారు. అంటే అధికమైన ఆశీర్వాదాన్ని పొందే స్థితిని చూపిస్తుంది కుడి చెయ్యి. మీరు తెనాలి పరిసర ప్రాంతాలలో అధికమైన ఆశీర్వాదం పొందుదురుగాక, ఆత్మీయతలో మీరు అత్యధికముగా మార్చబడుదురుగాక, మీరు ఆ విధముగా విస్తరించుదురుగాక. మీరు ఆశీర్వాదం పొందటం కాదు, మీరే ప్రజలకు ఆశీర్వాదముగా ఉండాలి, ఆశీర్వాదముగా ఉండాలి, మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదముగా ఉండాలి. యోసేపును బట్టి పోతీపరిలో ఆశీర్వించబడినట్లుగా మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వించబడాలి, మిమ్మల్ని బట్టి మీ గ్రామాలు ఆశీర్వించబడాలి, మిమ్మల్ని బట్టి సంఘాలు దీవించబడాలి. యాకోబును బట్టి లాబాను కుటుంబం ఆశీర్వించబడినట్లుగా ఏమని మిమ్మల్ని బట్టి పరిసర ప్రాంతాలు దీవించబడాలి. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివిగా కలబడాలి.
ఆహ్వానించినట్లుగా మిమ్మల్ని ఆహ్వానించాలి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా అని నిన్ను గూర్చి ప్రజలు చెప్పుకోవాలి. ఇస్సాకును గురించి చెప్పుకున్నారు, నీవు ఆశీర్వాదము పొందిన వాడవని. నా దేవుని ఆశీర్వాదం ఈ ఆరాధనలో మీ మీద సమృద్ధిగా నిలిచి ఉండునుగాక, సమృద్ధిగా నిలిచి ఉండుగాక. ప్రజలకు మీరు ఆశీర్వాదముగా ఉందురుగాక. ఇప్పుడు చెప్పండి, ఒకటి మరలా సున్నతి చెప్పండి. ఒకటి సున్నతి పొందిన వాళ్ళను చెప్పండి. రెండవది ఇశ్రాయేలు వంశం. మూడు బెన్యామీను గోత్రం. ఇప్పుడు నాలుగు హెబ్రియుల సంతానం చెప్పండి. హెబ్రియుల సంతానం. హెబ్రియుల లక్షణమే ఒకటి చెప్పాను నేను. ఎందుకు ఒకరోజు ఆదివారం ఆరాధనకి చెన్నైకి వెళ్ళాను. ప్రార్థన చేసుకుంటూ వెళ్తేను ఏ వర్తమానం చెప్పాలి ప్రభు అని నేను ప్రభుని అడిగితే హెబ్రియుల యొక్క స్వభావాల గురించి చెప్పమని ప్రభు నన్ను ప్రేరేపించారు. బైబిల్లో అబ్రహాము హెబ్రియుడును అని అన్నారు, వినండి. యోనా కూడా నేను హెబ్రియును అన్నారు. యోసేపును గురించి కూడా వ్రాయబడింది, హెబ్రియుడు ఒకడు మన దగ్గరకు వచ్చారని ఫోతిపర భార్య చెప్పారు. అబ్రహాం కానీ తర్వాత యోనా కానీ బైబిల్లో తర్వాత ఏమండి యోసేపు కానీ వీరందరూ హెబ్రియులు చెప్పండి, హెబ్రియులు అని వ్రాయబడింది. హెబ్రియుల లక్షణాలు చాలా చెప్పాను నేను. హెబ్రియులు చురుకైన వారని, ఐగుప్తీయులు ఏమండి కొంచెం డిమ్ క్యాండిడేట్లు, వీరేమో చురుకైన వారు కొంచెం షార్ప్నెస్ ఎక్కువ. హెబ్రియులు హెబ్రియులను అంటే ఆ మాటకు అర్థమేమిటంటే చెప్పండి పరదేశి. ఇంకోసారి చెప్పచ్చు ఒకే మాట, మనము ఎవరిమి పరదేశులము అనండి. ఓ భక్తుడు పాట రాశాడు గుర్తుంది మీకు, ఏ పాట? పరదేశీ కాదు, రాజబాబు గారి పాట కాదు, ఆయన బాగిన పాట పరదేశీ ఓ పరదేశి అని పాడుకున్నారు. అంతకుముందు ఒక భక్తులు పాడారు కదా, అదే సమాధి బాక్స్ మోసుకొని పోయేటప్పుడు పాడతారు చూడండి. ఏ రోజైనా ఏ సమయంలోనైనా మీ ఇంట్లో ఈ పాట పాడారా? ఒక ఆదివారం అయింది ఈ పాట. అయ్యా ఈసారి ఒక ఆదివారం అయింది పరదేశులము అనండి. గేట్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు పోయారబ్బా ఇక్కడ అనుకుంటారు. ఇప్పుడు ఈ భక్తుడు చచ్చిపోయిన వాళ్ళకి కాదు రాసింది, చచ్చిపోయిన వాళ్ళకండి పాట రాసింది. ఈ భూమి మీద మనం ఎవరిమి పరదేశులము. పిల్లలు లేనివరైనా ఒకరుంటే, పిల్లలు లేని వాళ్ళు ఈరోజు ప్రార్థన చేస్తా, చేయిబెట్టి ప్రార్థన చేయండిలే, మైక్లో ప్రార్థన చేస్తా. మీకు పిల్లలు పుడతారు యేసునామములు, ఆమేన్. విన్నారా, చాలామందికి పిల్లలు లేని వాళ్ళు ప్రార్థన చేస్తారు. యేసయ్య వారి గర్భాలను తెరిచి సంతానం ఇచ్చారు. ఒక ఆమె డజన్ అరటిపండ్లు ఇచ్చింది కారు ఎక్కేటప్పుడు, ఏంటన్న ప్రార్థన చేసి ప్రార్థన చేయనది. నేను ప్రార్థన చేసి కారులో పెట్టుకున్నాను, ప్రయాణంలో వెళ్ళొచ్చని. నీకు కాదు నాకు అన్నది, అరటిపండ్లకి ఎందుకు ప్రార్థన అన్నాను. పిల్లలు లేరు ఆమెకి అన్నారు, పిల్లలు లేరని నన్ను గేలి చేశారు. ప్రార్థన చేసి డజన్ అరటిపండ్లు కొన్నా, డజన్ మంది పిల్లల్ని కనాలి. నేను అన్నాను నిజంగా సేవకులు ఆమెను అన్నారంటే జరుగుతుంది, కొంచెం ఆలోచించు. 12 మందికి తర్వాత ఇబ్బందులు పడతావు.
నేనేమో నాకు ఇచ్చావని కారులో పెట్టుకుంటున్నా అన్నాను. నిజంగా చెప్పు, ఆమెన్ అన్నానంటే మాత్రం జరుగుతుంది. నా నోట్లో ఆ మాటను దేవుడు పెట్టాడు. నేను ఇలా అన్నానంటే అలా జరుగుతూ ఉంటున్నాయి. నా గొప్ప కొరకు చెప్పట్లా, మనసు పెట్టి నేను ఏదైతే నాకు ఒక అవగాహన వచ్చి ఆమెన్ అంటే తప్పకుండా జరుగుతుంది. ఆలోచించన్న, డౌట్ వచ్చింది ఆమెకి. 10 నువ్వు తీసుకొని 2 నాకి అన్న. సరే అని చెప్పి 2 తీసి ఆమెకి ఇచ్చి ప్రార్థన చేశా. సంవత్సరం తిరిగి వచ్చేసరికి మీరు నమ్మండి, అదే ఏదో ఒకసారి ఇలా అనుకుంటాం అలా జరిగిపోతుంటాయి, ఇలా అనుకుంటాం అలా జరిగిపోతుంటాయి. చక్కని ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి. అది మరల దేవుడు చూడండి, ఒక ఆడపిల్లను ఒక మగపిల్లని ఇచ్చాడు, ఒక ఆడపిల్లని ఇచ్చాడు ఒక మగపిల్లని ఇచ్చాడు. ఎంత ముద్దుగా ఉన్నారో. దేవుడిచ్చే పిల్లలు అందరూ భలే ఉంటారండి. సరే ఎన్నికైతే కానీ ఇప్పుడు మాకు పిల్లలు పుడతారని చెప్పారు, ఆ మ్యాటర్ చెప్పండి అంటారా? పేరు నేను పెడతా, పేరు నేను పెడతా. మగపిల్లడు పుట్టాడనుకో పరదేశి అని పెడతా. అప్పుడు మీరేమనుకుంటారు? భలే భలే పేర్లు పెట్టుకుంటారు మీరు కదా. పరదేశం మోషేకు కుమారుడు పుట్టాడు. మోషే ఏం పేరు పెట్టాడు ఇప్పుడు చెప్పండి మీరు. గుర్తుందా మీకు? అసలు మోషేకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుడితే మోషేకి ఏమని పేరు పెట్టాడు? తన కొడుక్కి గెర్షోం అంటే పరద్. ఏం పేరు? నిర్గమకాండం గెర్షోం. కరెక్టే. ఎక్కడ నిర్గమకాండం? 2:22. కనెనునప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశిగా ఉన్నాననుకొని వానికి ఏ పేరు? గెర్షోము. అంటే కింద ఫుట్ నోట్లో చూడండి, పేరు వారు జీవించే జీవితాన్ని పెట్టి పట్టుకున్నారు. అన్య దేశములో నేను పరదేశిగా ఉన్నానని చెప్పి పరదేశని పేరు పెట్టుకున్నాడు. యోసేపు అన్య దేశములో నేను అభివృద్ధి పొందానని ఎఫ్రాయిము అని అభివృద్ధి అని పేరు పెట్టుకున్నాడు. తండ్రి ఇంటి బాధను నేను మరచిపోయానని మనసాని పెట్టాడు. మరుచుట అని పిల్లలకు పేర్లు కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు, ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. దైవ సేవకుల దగ్గర రావాలి. దైవ సేవకులు ప్రార్థనా పూర్వకంగా ఏ పేరు పెడితే ఆ పేరే చెప్పుకోవాలి. ఒక ఆమె పెడుతుంది పేరు ఏంటంటే ఇంపు. పేరు ఇంపు అంట, కంపు అంట. భర్తను పిలుస్తుంది ఈ మధ్య ఒక ఆమె, కుట్టు కుట్టు అన్నది కిట్ట. నీకు ఎంత ముద్దులు భర్త అయితే మాత్రం శారాలాగా నా యజమాని అని చెప్పు. కిట్టు ఏంటి? ఇంకా 4 రోజులు కొడతాడు మొహం మీద. ఏదంటే అది పెట్టుకోకూడదు. ఇంకొంతమంది అంటారు మా తాత పేరు కలిసినట్టుగా ఎమ్ మీద పెట్టన్నా, ఎస్ మీద పెట్టన్నా, పి మీద పెట్టన్నా. అలా కాదు, జీవించే జీవితాన్ని బట్టి మనం చేసే భక్తిని బట్టి పిల్లలకు పేర్లు పెట్టుకోవాలి. మీ పిల్లల పేరుల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదం చూడాలి. ఒక్క మాట చెప్తున్నా, ఈ లోకంలో మనం ఎవరు? ఇప్పుడు పరదేశులము. అందరూ నన్ను గట్టిగా, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, మనం ఏమీ తీసుకొని వెళ్ళలేం. పేతురు అంటాడు చూడతన్న పత్రికలో, 2:11. పేతురు 2:11. త్వరగా ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర కార్యములన్నిటినీ విసర్జించి అన్య జనులు మిమ్మలను ఏ విషయంలో దూషిస్తున్నారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుని మహిమపరుచునట్లు
వారి మధ్య మీరు భయముతో భక్తితో ఏమండి గడుపుడి. ఆత్మకు విరోధంగా పోరాడే శరీర కార్యాలన్నీ చంపండి, విసర్జించండి. భూమి మీద మీరు పరదేశులు. కీర్తనకారుడు కూడా ఇదే మాట అంటాడు, 119వ కీర్తన 19వ వచనములో కూడా ఇదే మాట అంటాడు, నేను భూమి మీద పరదేశిని. పరదేశి అనే వ్యక్తి, పరదేశ లక్షణాలు కూడా నేను ఒక్కొక్క పార్టీ మీద కూడా ఒక ప్రసంగం చేశాను. పరదేశి అనే ఒక దాని మీద కూడా ప్రసంగం చేశాను. పరదేశ లక్షణాలు ఎలా ఉంటాయి, పరదేశులను దేవుడు కాపాడుతాడు, 146వ కీర్తనలో ఉంది 9వ వచనంలో. పరదేశులను దేవుడు కాపాడుతాడు. ఏమండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు 8వ వచనాన్ని గమనిస్తే, పరదేశులుగా ఉన్నటువంటి ఏమండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధముగా నడుచుకున్నారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, గుడారాల్లో నివసించారు. ఈ లోకములో మనవి ఉండండి, లోకములో మనం స్వస్థలములు కొన్నా, స్వగృహాలు కట్టుకున్నా, సొంత కారులు ఉన్నా, మనం ఎంతకాలం బ్రతికినా ఈ లోకాన్ని ఒక రోజున మనం విడిచిపెట్టవలసిందే. నేను ఒక చిన్న న్యూస్ చూశాను, మంచి సింగర్ ముంబైలో చనిపోయారు కదా మొన్న, లతా మంగేష్కర్. ఆమె చిన్న చనిపోయేటప్పుడు చిన్న మాటలు పెట్టారు, ఏమని తెలుసా, కోట్ల ఆస్తి ఉంది నాకు, లక్షల కోట్ల రూపాయలు ఖరీదు కలిగిన కారులు ఉన్నాయి నా గేడి దగ్గర, కానీ ఇప్పుడు నేను వీల్ చైర్లో ఉన్నాను. మీకు అర్థమవుతుందండి, చివరి దశలో ఆమె ఎక్కడికి వెళ్ళారు, వీల్ చైర్లోకి వెళ్ళిపోయాడు. కోట్ల రూపాయల కారులు ఉన్నాయి కానీ వీల్ చైర్లో ఉన్నాను. ఆమె తుది పలుకులు కొన్ని పలికారు. రెండవది, నేను దేశాలకు వెళ్తే పెద్ద 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 ఫైవ్ స్టార్ ఏమండి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన హోటల్లో పెట్టారు నన్ను, రాజభవనంలాగా ఉంటుంది నా ఇల్లు, కానీ ఇప్పుడు నేను రోగినై నాలుగు గోళ్ళ మధ్యలో చిన్న గదిలో హాస్పిటల్లో ఉండే పరిస్థితి వచ్చింది. నాకు గిఫ్ట్లుగా కాళ్ళకు చెప్పులు ఇచ్చారు, గోల్డ్ చైన్లు ఉన్నాయి, రత్నాలు ముత్యాలతో చేయబడినటువంటి వస్త్రాలు ఉన్నాయి నాకు, కానీ హాస్పిటల్లో ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకొని కూర్చున్నాను. తినడానికి సమృద్ధిగా నాకు ఆహారం, డైనింగ్ హాలే కోట్ల రూపాయలతో చేశాను, కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే నేను 3 పూట్ల మెడిసిన్ మాత్రలు వేసుకొని బతుకుతున్నాను. లక్షల రూపాయలు నా దగ్గర నౌకర్లకే జీతాలు ఇస్తున్నాను, కానీ ఇప్పుడు ఇద్దరు కంపౌండర్లు నన్ను చూసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇది జీవితం. డబ్బు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, ఆస్తులు ముఖ్యం కాదు మనకు. అందుకే ఏది ఉన్నా లేనట్టుగానే మనం బ్రతకాలి, మన స్థాయిని మనం కాపాడుకోవాలి. ఏసన్న గారు చెప్పిన మాట అదే చివరి క్షణాల్లో, డబ్బు సమస్త విధములమైనటువంటి కీడులకు మూలం. హొసన్న మినిస్ట్రీ రాబోయే రోజులు బాగుండాలంటే డబ్బును మీరు పెంటతో సమానంగా చూడమని చెప్పారు. మాకు తుది పలుకులు, అందుకే మాకు పదవులను గురించిన గొడవలు లేవు, డబ్బును గురించిన గొడవలు లేవు. మినిస్ట్రీలో ఎవరికి ఇచ్చిన సేవను వాళ్ళని చేసుకుంటూ వెళ్తున్నాం. క్రైస్తవంలో పదవులు లేవు చెప్పండి, భక్తిలో పదవులు ఉన్నాయా, బైబిల్లో పదవులు ఉన్నాయా? పదవులు కాదు ముఖ్యం, డబ్బు కాదు ముఖ్యం, ఎవరికి ఇచ్చిన సేవను వారు చేసుకుంటే వెళ్ళటం ముఖ్యం. అందుకే ఈ గొడవలు లేవు మాకు, అందుకే మినిస్ట్రీని దేవుడు కాపాడుతూ వస్తున్నారు. అది ఎప్పుడైతే మాలో ప్రవేశించిద్దో సమస్త బ్రద్దలైపోయింది. చిన్నోళ్ళమైన పెద్దోళ్ళమైన ఒకరినొకరం గౌరవించుకుంటూ వెళ్తున్నాం. యేసన్న గారు చెప్పిన మాటలు అవి. ధనికులు కాదు, ధనికులు కాదు, ధనికుల మీద ఉండకూడదు మీ చూపు, పేదల మీద ఉండాలని చెప్పాడు. పేదల మీద
ఎందుకంటే లేమలిలో పేదలు ఇచ్చిన 10 రూపాయలతో 5 రూపాయలతో వసన్న మినిస్ట్రీ కట్టబడిందని చెప్పారు. ధనికులు ఇప్పుడు వచ్చారు మనకు, పూర్వం లేరు మనకు. పేదలను ఎప్పుడు తుణీకరించొద్దని చెప్పారు, 2 సలహాలు ఇచ్చారు మాకు. అదేమిటో వారు చెప్పారు, అదే మనస్తత్వాన్ని సేవకులకు ఇచ్చాడు దేవుడు. అంటే ధనికులను తీసివేస్తానని కాదు, కానీ పేదల మీద జాలు చూపటం, కనికర పట్టడం తప్పనిసరిగా సంఘములో సేవా జీవితంలో ఉండాలి. పెద్ద పెద్ద బెంజ్ కార్లు వేసుకొని కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు పెద్దగా నాకు వచ్చారులే వెళ్ళారులే అనుకుంటాం. మొన్న మధ్య చూశానండి, పేదవాళ్ళు ఒక కుటుంబం, ఎవరు చెప్పారంట బాగలేదని ఆరోగ్యం, ప్రేయర్ చేసుకోనికి వచ్చారు, చివరిలో ప్రార్థన చేస్తున్నారు. అంటే ముందు ఆ తమ్మును చూశాను, పేదవాడు పాపం, ఒంటి మీద బట్టలు చినిగిపోయినాయి. ఆమెను చూశాను, చీరంతా బెజ్జాలు పడిపోయింది. 2 చేతులు పెట్టానికి నా కళ్ళలో కన్నీళ్ళు కారుతున్నామని, అయ్యో పాపం పాపం అని ప్రేయర్ చేశాను. అసలు ఏదో కాగితాలు ఏరుకొని బతికేవాళ్ళంట, నా మనసు అసలు వారిని వదిలిపెట్ట బుద్ధి కాలేదు. ఆ ప్రక్కన కూర్చొని కాసేపు అని చెప్పాను. గంట సేపు కూర్చున్న తర్వాత అటు వెళ్ళి, ఎవరు మీరంటే పోలని చోట నుంచి వచ్చామయ్యా, బాగలేదు అయ్యా మీ గురించి ఎవరు చెప్పారు వచ్చామని, సరే అని చెప్పి అక్కల దగ్గర శారీస్ ఉంటే శారీస్, క్రిస్మస్కి బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు ఉంటే అలెగ్జాండర్ దొత్తులు బట్టలు ఇచ్చి కుట్టించుకోపోండి అని ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించాను. అంత అన్నం పెట్టి ఆ రోజంతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం పేదవాళ్ళని. అసలు మరుసటి వారం ఆ బట్టలు కుట్టించుకొని ఆ శారీ కట్టుకొని ఇద్దరు వచ్చి నిలబడ్డారు. గుర్తుపట్టలేకపోయాను, మీరు ఇచ్చి వేసుకున్నామన్నా అన్నారు. అవును 3 నెలలైంది కదా మీకు ఇచ్చి. అవునన్నా 3 నెలలైంది, అప్పటి నుంచి మందిరానికి వస్తున్నామన్నా, రేపు వారం బాప్తీసం తీసుకుంటామన్నా అని చెప్తున్నారండి. ఎంత హృదయం ఉప్పొంగిందో. ఈ చేతులతో 1 లక్ష రూపాయలు తీసుకునే సంతోషం కంటే కూడా ఈ చేతులతో 5 లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి, ఈ చేతులతో 10 లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి కొందరి దగ్గర. ఆ సంతోషం కంటే కూడా ఈ బిడ్డలను బట్టి సంతోషించానండి నేను. అర్థమైంది మీకు? మనం ఎవరిమి చెప్పండి, మనం ఎవరిమి పరదేశులు. అంటే మనం ఎవరు ఇప్పుడు హెబ్రీయుల సంతానం. మనం ఎవరు చెప్పండి? హెబ్రీయుల సంతానం. చివరిగా ధర్మశాస్త్ర విషయము నేను పరిసయ్యుడను. ఈ మాట అర్థమేంటి తెలుసండి? పరిసయ్యుడు అంటే ప్రత్యేకమైన వారు అని అర్థం. ప్రత్యేకమైన వారు. నేను అన్ని తర్జుమాల్లో చూస్తుంటాను, బైబిల్ డిక్షనరీలు ఉంటాయి వాటిల్లో చూస్తూ ఉంటాను, వాటి అర్థాలతో చెప్తున్నాను. ధర్మశాస్త్ర విషయములో నేను బహు నిష్ఠ కలిగిన వాడను, ప్రత్యేకమైన వాడను అని అర్థం. ప్రత్యేకమైన వాడను. వాస్తవమే చూడండి, ఈ పరిసయ్యుల యొక్క తెగ ఒకటి ఉంది. పరిసయ్యుల తెగ, దాని బయోడేటా మొత్తం చెప్పాలంటే ఒక గంట పడుతుంది, నేను ఇప్పుడు వివరించలేను. అదే అందులో చూడండి, ఎందులో అప్లోడ్ చేస్తా కదా, అప్పుడు చూడండి తప్పకుండా 5 గంటలో చూడండి మీరు, తప్పిలేదు, అన్ని డీటెయిల్ ఉంటుంది. పరిసయ్యులు అంటే చాలా నిష్ఠ గలవారు, అంటే ప్రత్యేకమైన వారు అని అర్థం. బైబిల్లో మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే సద్దుకయ్యుల్ని తృణీకరిస్తాం, పరిసయ్యుల్ని తృణీకరిస్తాం. సద్దుకయ్యులు ఎవరంటే ఆత్మ లేదు, పునరుద్ధానం లేదని చెప్పుకుంటూ తిరిగేవారు. పరిసయ్యులు ఎవరంటే ఆత్మ ఉన్నది, పునరుద్ధానం ఉన్నదని రెండింటినీ నమ్మేవారు, చాలా నిష్ఠ గలవారు. ఎంత నిష్ట అంటే అంత నిష్ట, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అందులో తప్పు పట్టుకుంటారు. వీరి లక్షణాలు చాలా ఉన్నాయి. ఆత్మీయముగా వాటిని మనం తీసుకోవాలి. పరిసయ్యుల వలె ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి. వాక్యములో ఏమండి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి. అందరు వేరు, హోసన్న మినిస్ట్రీలో చేసే భక్తి వేరు. అందరు లోకముతో ఏకీభవిస్తారు, మనుషులతో ఏకీభవిస్తారు, కులాలతో ఏకీభవిస్తారు.
వాక్యం విన్నంతసేపు విని మరో లోకంలో కలిసిపోతారు. కానీ అలా కాదు, మీరు హోసన్న మినిస్ట్రీలో ఉన్నటువంటి మీరు ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలి, ఒక నిష్ట కలిగిన జీవితం చేయాలి, వాక్యములో బహు నిష్టగా ఉండాలి. వారు భౌతికముగా నిష్ట కలవారు, మీరు ఆత్మ సంబంధముగా నిష్ట కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మేము ప్రత్యేకమైన వారిమి, మేము యేసు రక్తంతో కడగబడ్డాం, వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా పాటించేవారు వారు. అపొస్తల కార్యం 23వ అధ్యాయంలో వీరి లక్షణం ఒకటి ఉంటుంది, వారు ఆత్మను నమ్మిన నమ్మేవారు, పునరుద్ధానమును నమ్మేవారు. అర్థమవుతుందా? ఆత్మను నమ్ముతారు, చెప్పండి, పునరుద్ధానమును నమ్ముతారు. ఇంకో మాట చెప్తా, నోట్స్ రాసుకోండి, మీరు నోట్స్ రాయండి. ఆత్మను నమ్ముతారు, పునరుద్ధానమును నమ్ముతారు. అంతేకాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, వీళ్ళు నీతిమంతులు, పరిసయ్యులు అంటే నీతిమంతులు. అందుకే యేసు ప్రభు అంటాడు చూడండి, పరిసయ్యుల నీతి కంటే, అంటే ఎవరిప్పుడు పరిసయ్యులు, ఎవరిప్పుడు నీతి గలవారు, నీతి ఉంది వారిలో, ఆత్మ సంబంధమైన పరిసయ్యులు మీరు, బైబిల్ పరిసయ్యులు మీరు, బైబిల్ పరంగా మీరు ప్రత్యేకముగా జీవించేవారు మీరు. ఆత్మను నమ్మాలి, పునరుద్ధానమును నమ్మాలి. ఆమెన్ అండి ఒకసారి గట్టిగా. నేను చెప్పిన మాట చెప్పండి, ఆత్మను నమ్మాలి, రెండవది పునరుద్ధానమును నమ్మాలి, మూడవది ఏమండి నీతి గలవారిగా ఉండాలి. యేసుప్రభు చెప్పారు కదా, ఎక్కడ రాశారు? 5:20 మత్తయి సువార్త. లూకా సువార్తలో వీరి గురించి రాయబడింది చూడండి, 11వ అధ్యాయం 42వ వచనం వీరి గురించి రాయబడింది. ఏమండి? నేను చెప్తున్నా, 10వ వంతు ఇచ్చేవారు, వారి కష్టార్జితములో 10వ వంతు నమ్మకంగా ఇస్తారు. చెప్పరే, నేను చెప్పే మాట ఏమిస్తారట? అస్సలు నిష్ట. చెప్పండి ఏంటది నిష్ట? 80 సంవత్సరాల ముసలమ్మ దగ్గరికి వెళ్ళావు కదమీ, ఏంటి పోయిన నెల రాలేదు అన్నది, నెల నేను వెళ్ళాలి ఆమె ఇంటికి, కొంచెం బిజీగా ఉండి రాలేదులే ముసలదానా అన్న, మరి నేను బాకీ ఉన్నా దేవునికి, నీకు బాకీ లేనా అన్నది. నాకు బాకీయా? నాకెప్పుడు బాకీ? నేను ఎప్పుడు తీసుకున్నాను డబ్బు? నేను ఎప్పుడు ఇచ్చాను నీకు అప్పో? నీకు కాదులే, దేవునికి బాకీ లేనా? ఆమెకి ఏదో పెన్షన్ వచ్చింది. ఎంత ఎంత పెన్షను? 3000 అంతేనా? 2500 అంట. ఆ 2500లో 250 తీసి ఇదిగో దేవునికి బాకీ ఉండకూడదుగా నేను అని చెప్పిస్తుంది. 80 సంవత్సరాల వయసులో ఉన్న ముసలమ్మ దేవునికి ఇచ్చే విషయములో తప్పకుండా నిష్టను పాటించాలి. ఆటో తోలుకునేవారైనా రోజుకి ఎంత ఆటో డబ్బులు వస్తాయో దాంట్లో దశమ భాగం తీయాలి. తాపి పని చేసేవాళ్ళైనా, పెయింట్ పని చేసేవాళ్ళైనా, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఏ చిన్న పని చేసేవాళ్ళైనా ఎగస్ట్రా ఇచ్చుకోవటం మీ ఇష్టం, అది దశమ భాగం తప్పనిసరిగా తీసి 10వ వంతు ఇవ్వండి. ఇది పరిసయ్యుల నిష్ట, పరిసయ్యుల నీతి, పరిసయ్యుల ఆత్మ నమ్మటం, పరిసయ్యులు ఎవరు పునరుద్ధానం నమ్మటం. అంతేకాదు, లూకా సువార్తలో 18వ అధ్యాయంలో వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట, మనం నెలకోసారి ఉండటమే కష్టం. ముయినోరు ఏమన్నారండి? ఇప్పుడు వచ్చి పరిసయ్యుడు వారమునకు, ఇప్పుడు మీరు ఉపవాసం. మొన్న ఈ మధ్య ఇంత లోటాడు తీసుకొచ్చాడు, గంజి లోటాడు. ఏంట్రా అన్న, ఉపవాసం కదా అందుకని 2 లీటర్లో రాగి సాగు తీసుకొచ్చాడు.
ఉపవాసం అంటే 2 లీటర్లు రైస్ దాకా తాగుతారా, ఓషన్ తాగుతారా, లీటర్ పాలు తాగుతారా? ఉపవాసం అయ్యా, బత్తాయి జ్యూస్ తాగు. ఉపవాసం అంటే ఏంటనుకున్నారు? 24 గంటలు ఓన్లీ వాటర్, నీళ్లు మాత్రమే త్రాగాలి. అది తప్పిగలిగితే అది ఉపవాసం. వారానికి 2 సార్లు ఉన్నంటే అయినా నాకు విచిత్రంగా ఉంది. ఇలా నిష్టండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పాలంటే, అవన్నీ ఇప్పుడు చెప్పలేను. పరిసయ్యులు అంటే ప్రత్యేకమైన వారు. ఏమిటి వీరి ప్రత్యేకత? వేరేమిటి నిష్ట? వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నడుచుకుంటారు. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ మాటలు ఈ రోజున? సంఘానికి సంబంధించిన మాటలు ఇవన్నీ. ఓ చిన్న వర్తమానం చెప్పి మీకు ప్రార్థన చేసి పంపించవచ్చు, కానీ సంఘం ఇదికి ఈ స్థితిలో ఉండాలి, సున్నతి పొందిన స్థితిలో ఉండాలి. 2వది ఇశ్రాయేలు వంశం అనే స్థితిలో ఉండాలి. 3వది బెన్యామీను గోత్రం అనే స్థితిలో ఉండాలి. 4వది హెబ్రీల సంతానం అనే స్థితిలో ఉండాలి. తర్వాత పరిసయ్యుల యొక్క స్థితిలో మనం ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే మీరు చెప్పగలరు సంఘములు ఇవన్నీ పాటించాలి. వీటి ఆత్మీయ అర్థాలు ఇవి. మరి ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములలో స్థిరపరచునుగాక. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ఆత్మీయతలు మీరు కలిగి జీవించుదురుగాక. మీ అందరి హృదయములలో ఈ మాటలను దేవుడు స్థిరపరచునుగాక. మీ అందరికీ మరొక్కసారి నిండు మనసుతో నా ప్రేమపూర్వకమైన వందనాలండి.